తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తాను బాయ్, వస్తాను. ఇట్స్ లాఫింగ్ టైమ్. పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు. సో ద ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ మై ఫిల్మ్ రామ్ నగర్ బన్నీ. అమ్మాయిలు వెనక అబ్బాయి పడితే తప్పేంటి అనే దాని మీద సాంగ్. ఏంటి బాబా ఇంకోసారి అన్న? అమ్మాయిలు వెనక అబ్బాయి పడితే తప్పేంటి అనే దాని మీద సాంగ్. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత బావ దారిద్ర్యం సమార్గమైన ఆలోచన బంజీ. What is the wrong? Hey, baboy! Amoy! Hey, baboy! Happy, baboy! So, you guys listen to it. Nene padano. Uhisthene bhayankaranga undi. And choreographer manandariki ento ishtamaina Shekhar Master garu. Avuna. Yeah, so please watch. Like it or dislike it or whatever. Thank you. Abbo! ఈ ఊళ్ళో ఉన్నాడురా, చూడాడు బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా. వచ్చేసాడు 4-5 ఇయర్స్ తర్వాత. తెలుగు ఇండస్ట్రీ పేర్లు చెప్తే, హీరోల పేర్లు చెప్తే ఒక టాప్ 20 టాప్ 10 లో డెఫినెట్ గా బాబుంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రోల్ కెమెరా యాక్షన్. రైట్, ప్రస్తుతం అంతా పాటు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభాకర్ గారు, ఈరోజు రామ్ నగర్ బండి మీ అబ్బాయి సినిమా పోస్టర్ లాంచ్ అయింది, ఎలా అనిపిస్తుంది ఫస్ట్? ఎలా ఉండబోతుంది సార్ సినిమా? అసలు మీకు ఏమైనా ముందు స్టోరీ చెప్పి మీ దగ్గర నుంచి ఏమైనా సలహాలు తీసుకున్నారు మీ అబ్బాయి? చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. డెఫినెట్గా అండి, అంటే శ్రీనివాస్ మహత్ గారు అద్భుతమైన కథ చెప్పారు. కన్ను నుండి ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్, అవ ఇంట్రడక్షన్ ఏంటన్నా ఒక 25 రైళ్ళు గాల్లో దడ 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 దడ, అదిదా హీరో ఇంట్రడక్షన్. కథా స్క్రీన్ ప్లే మాటలు ఆయనే అండి, డైరెక్షన్ కూడా ఆయనే. అయితే వెళ్ళి దీన్ని తెలంగాణ వాదులు గాని సమైక్య వాదులు గాని ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. మూడు సినిమాలు కంప్లీట్ చేశాడు, ఇది ఫస్ట్ వస్తుంది. నేను అప్పుడు ట్రోల్స్ వచ్చినప్పుడు టెన్షన్ పడ్డాను. పెద్ద సమస్య వచ్చి పడింది. ధైర్యం చెప్తాను, వెళ్ళేసరికి రివర్స్ లో ఉంది వ్యవహారం. ఎందుకు డాడీ నువ్వు అటు గురించి పడిచుకోకుండా స్టార్ట్ చేశాడు? మంచి మంచి కట్టుబాట్లు సార్, ఏదైతే నేను కోరుకున్నానో అది వచ్చింది. రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలా పోతున్నాను రా. సెల్ఫ్ అనాలిసిస్ లేని వాడు ఎవడు కూడా పైకి రాడు లైఫ్ లో. అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? సో వాడికి సెల్ఫ్ అనాలిసిస్ ఉంది. ఆడెవడో వేస్ట్ అన్నందుకు నేను వేస్ట్ కాదు అని వాడు తెలుసుకున్నాడు. అండ్ ఈ 2 ఇయర్స్ చాలా కష్టపడి 3 సినిమాలు కంప్లీట్ చేశాడండి, డే అండ్ నైట్ కష్టపడి. చాలా బాగా వచ్చాయి సినిమాలన్నీ. నాకు నమ్మకం లేదురా, ఏమనుకో. ఇది ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా, ఫ్యామిలీ సినిమా. ఇప్పుడు వచ్చేస్తున్నాడు. దగ్గర ఉన్నాను, ఎలా చేస్తున్నాడో చూసుకున్నాను. 4-5 ఇయర్స్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ పేర్లు చెప్తే, హీరోల పేర్లు చెప్తే ఒక టాప్ 20 టాప్ 10 లో డెఫినెట్ గా బాబుంటాడు. ఒక టాప్ 20 టాప్ 10 లో డెఫినెట్ గా బాబుంటాడు. మీ అబ్బాయి ఇప్పుడే కొత్తగా వస్తున్నారు, యాక్టింగ్ పరంగా దగ్గర నుంచి చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్ మీకు? వాడి టాలెంట్, వాడు చేసిన డాన్సులు, ఫైట్లు నమ్ముతారా తల్లి? ఒక సీన్ చెప్పగానే డైరెక్టర్ గారు 2 టేక్ అవసరం లేనంత ఈజీగా చేయడము. నేను నమ్మను, నమ్ముతురా, అడుగుతురు. అది వాడికి జన్మత వచ్చింది అనుకుంటున్నా నేను, అది అదృష్టం. అది జనాలు చాలా మంది చూడలేదు, ఇప్పుడు రామ్ నగర్ బన్నీతో చూస్తారు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బాయ్. ఏంద్రా మైక్ నా చేతిలో పెడితే బాగానే పోతుంది, నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్. మరి పీక నీకు వచ్చిందా ప్రిపేర్ అయ్యి రాకపోతే? అందరికీ హాయ్.
ప్లీజ్ వదిలే అబ్బాయి. రామ్ నగర్ బన్నీ మై డెబ్యూ ఫిలిం. ఓకే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకొక 10 డేస్ అయితే 2 ఇయర్స్ అవుతుంది లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది, పెద్ద సంచలనం అయింది అప్పుడు. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి సెప్టెంబర్ 16, 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళా అలాగే నిల్చుంటా, మళ్ళా అలాగే మాట్లాడతా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. అది మీరు డబ్బానా ఫ్యాక్స్ అనేది మీకు వదిలేస్తాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. అండ్ ఉంటుంది రా భయ్య నాకు యాటిట్యూడ్, మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు. ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికి, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ దే ఐ వాంట్ యు టు స్క్రీమ్. అరే ఏంట్రా ఇది, మీరు అరవాలి, ఇది నా రిక్వెస్ట్, నా కోసం కాదు బట్ నెగటివ్ నా కొడుకులందరికీ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నెగటివ్ గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి బేసిక్ గా. ఐ వాంట్ ఏమంటారు స్ప్రెడ్ లవ్ పాజిటివిటీ. వీలైతే ప్రేమిద్దాం చూడు, మహా అయితే తిరిగి ప్రేమిస్తాం. లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం, రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. మరి నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.